నెక్స్ట్ ఎస్ గారు ఏంటి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లిస్టు చాలా వేగంగా వడివడిగా ముగుస్తున్నట్లుంది ఇప్పటికే ఎవరైతే ఎన్నికల కమిటీ సమావేశానికి రేవంత్ రెడ్డి గారు నిన్న వెళ్ళారు సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా వారి మధ్య వంద రోజుల పరిపాలన తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు ఎన్నికల అంశాలు చర్చించినట్లుగా సమాచారం మరి ఇప్పుడు ఎన్నికల కమిటీ సమావేశానికి మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క దీపాదాస్ మున్షి వెస్ట్ బెంగాల్ కేరళ జాబితా తర్వాత తెలంగాణ ఇష్టం అంటే ఈరోజు రేత్రికి ఆల్మోస్ట్ కంక్లూషన్ వచ్చేట్లుంది చేవేళ్ళ నుంచి రంజిత్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ మరి ఆయన ఎందుకు అటు తీసుకెళ్లాలని చూస్తున్నారు కరీంనగర్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైపోయిందని చెప్తున్నారు మల్కార్గిరి మల్కాజ్గిరి అభ్య అభ్యర్థి రేసులో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కంటెస్ట్ చేస్తారని చెప్తున్నారు మరి ఆల్మోస్ట్ చూస్తే ఇది కొంచెం ఏంటి గారు ఓవరాల్గా కాంగ్రెస్ లిస్ట్ కొలిక్కి వచ్చేస్తున్నట్లుంది కదా గారు అంటే ఒకవైపు ఇప్పుడే జరుగుతూ ఉంది కేంద్ర కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల సంఘం సమావేశము రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క దీపాదాస్ మున్ ముగ్గురు కూడా సమావేశంలోకి వెళ్లారు అయితే రెండు జాబితాలు వచ్చేసినాయి కేరళకి సంబంధించి అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇంకొక అరగంటలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తొలి జాబితా అనేది విడుదలగానుంది గారు అయితే ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ అయితే నాలుగు స్థానాలకు సంబంధించి రిలీజ్ చేస్తారేమో ప్పుడనని అంటున్నారు వంశీ గారు ఎందుకంటే చేవేళ్లకి సంబంధించి ఆల్రెడీ రంజిత్ రెడ్డి గారి చేరికైపోయింది ఆయన టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక ఆయన ఈ ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరే రానుంది వంశీ గారు చేవేళ్ల ఎంపీగా ప్రస్తుతం చేవేళ్ల ఎంపీగానే ఉన్న రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పేరే ఫస్ట్ రానుంది వంశీ గారు చేవేళ్ల నియోజకవర్గం నుంచి రంజిత్ రెడ్డి గారు అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద్ర అంటే ఇటు బొంతు రామ్మోహన్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్ మేయర్గా చేసిన బొంతు రామ్మోహన్ ఆయనకి బొద యాస్పిరెంట్గా ఉన్నారు కాంగ్రెస్లో ఆయన కూడా చేరారు సికింద్రాబాద్కి మరి ఏమనుకున్నారో లాస్ట్ మినిట్లో నిన్న చేరిన ఇద్దరు ఫస్ట్ లిస్ట్లో వస్తున్నారు వంశీ గారు రంజిత్ రెడ్డి గారు అదేవిధంగా దానం నాగేంద్ర గారు ఇద్దరు కూడా ఒకేసారి చేరారు దానం లాస్ట్ మినిట్లో ఎందుకో ఇటు తలసాని ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా దానం నాగేందర్ గారే కరెక్ట్ అటు కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు దానం నాగేందర్ గారే కరెక్ట్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద దానం నాగేందర్ పేరు కూడా ఇప్పుడు ఖరారైంది మరికొద్దిసేపట్లో రిలీజ్ చేసే జాబితాలో ఫస్ట్ ఆ రెండు పేర్లు ఉన్నాయి వంశీ గారు దాంతో పాటు కరీంనగర్ ఎంపీగా ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా ఇటు మల్కాజ్గిరికి సంబంధించి ఇక్కడ చిన్న డైలమా ఉంది వంశీ గారు మల్కాజ్గిరికి సంబంధించి ఎంతో మంది అభ్యర్థులు యాస్పిరెంట్స్ గా ఇటు మైనంపల్లి హనుమంతరావు గాని ఎంతో మంది అడుగుతున్నప్పటికీ మల్కాజ్గిరి ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడా స్వయం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు స్థానం వంశీ గారు అయితే దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వస్తారు అని అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు సంబంధించి ఇష్టపడలేదంట వంశీ గారు తన కుటుంబం నుంచి ఎవరు కూడా మళ్ళీ పోటీ చేయడానికి ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అభ్యర్థిత్వం కూడా ఖరారైంది ఇక మిగిలిన వాటికి సంబంధించి దాదాపు అన్ని నియోజకవర్గాలకు కూడా ఖరారైన కొన్ని నియోజక వర్గాల్లో అంటే మిగిలిన ఆ మొత్తం పదమూడు నియోజకవర్గాల్లో ఇంకా ఆరు ఏడుకి సంబంధించి ఆల్రెడీ క్యూ గేట్లు తెరిచారు కదా వంశీ గారు నిన్ననే తెరిచారు కదా నిన్న ఫస్ట్ గేట్ అని అన్నారు ఇక రెండు మూడు నాలుగు గేట్లు కూడా తెరుస్తున్నారు అటు బీఆర్ఎస్ నుంచి వలసలు వస్తున్నాయి వంశీ గారు ఎందుకంటే భువనగిరికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చే అభ్యర్థి పోటీ చేస్తారా మొన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పైలా శేఖర్ రెడ్డి గారు వస్తారా అని అనేది అదొక డైలమా నడుస్తుంది ఇక సరే నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి అదేవిధంగా మిగిలిన అన్ని కూడా దాదాపు కాంగ్రెస్కి సంబంధించి క్లారిటీగానే ఉన్నారు వంశీ గారు అంటే కు సంబంధించి జీవన్ రెడ్డి అదేవిధంగా మహబూబ్ నగర్ కి సంబంధించి ఆల్రెడీ ప్రకటించేశారు వంశీ వంశీచంద్రెడ్డి నాగర్ కర్నూలు కి సంబంధించి మల్ల రవి గారు ఇలా అందరు కూడా క్లారిటీగానే ఉన్నారు ఒక మెదక్కి సంబంధించి మాత్రం అంటే బీఆర్ఎస్ ముందు ప్రకటిస్తే కాంగ్రెస్ ప్రకటించాలని లేదా కాంగ్రెస్ ప్రకటిస్తే బీఆర్ఎస్ ప్రకటించాలని ఆ రెండింటి మధ్య ఒక గేమ్ నడుస్తోంది వంశీ గారు ఒక సంబంధించి మాత్రం మొత్తం మీద మరో అరగంటలో ఈ జాబితా రానుంది వంశీ గారు అంటే అజిత్ గారు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమంలో అంటే తెలంగాణలో సరే అభ్యర్థుల లిస్ట్ రాని అభ్యర్థుల లిస్ట్ వచ్చిన తర్వాత మరలా దానిపైన మాట